కర్నూలు కెంత దూరము? మాక్సిమం ఒక 5-10 కిలోమీటర్స్ ఎంతో ఉంటుంది. అక్కడ బ్రిడ్జ్ చేస్తే ఒక 3 కిలోమీటర్లు అవుతుంది. ఇంకా అట్లా పోవడానికి నీకు ట్రాఫిక్ వన్ టౌన్ మొత్తం ట్రాఫిక్ జామ్ కదా. మొత్తం అక్కడ ఏదైనా టౌన్లోకి పోవాలంటే ఫుల్ ట్రాఫిక్ జామ్. అది చిన్న చిన్న ఏరియా అది. కాబట్టి మనం సరే వాళ్ళ డిమాండ్ ఏమన్నా ఉంటే మనం చూసుకుంటాం, కానీ దాన్ని ఇండస్ట్రియల్ జోన్కి ఖచ్చితంగా 8 కిలోమీటర్ల దూరంలో ఉండాలి అనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే గొంతుపెర్ల అనేది ఎట్లా క్రియేట్ అయ్యింది మనకు తెలుసు. ఊరు ఆ పేపర్ మిల్లు లేకపోతే ఆడ ఇంకోటి రాయలసీమ ఆల్కలీస్ పెట్టినందుకు ఆడ ఆ ఊరు అనేది క్రియేట్ అయ్యింది, మనకందరికి తెలుసు అది. కాబట్టి అక్కడ మనము ఆ ఇండస్ట్రియల్ జోన్ని ఒకప్పుడు ఇండస్ట్రియల్ జోన్ నుంచి మనం ఎంతో లబ్ధి పొంది ఉంటారు మనంతా. ఎవరు చూడండి ఎమ్మెల్యే గారు, కొన్ని విషయాలు తెలుసుకొని మీరు పేపర్ స్టేట్మెంట్ కానీ మీరు మాట్లాడడం కానీ ఏ విషయంలో కానీ తెలుసుకొని ఇవ్వండి. అనవసరంగా ఇచ్చి గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టకండి. ఒక విషయంలో చెప్తున్నామండి, పేపర్ మిల్లు ముందు పుట్టిందా, తానపాడు ముందు పుట్టిందా, గొందిపల్ల ముందు పుట్టిందా, అల్కాలి ముందు పుట్టిందే కాదు, ముందు మీరు ఎప్పుడు జన్మించినారో ఒకసారి మీ డేట్ చెప్తే ఈ డేట్ గురించి నేను తెలపరుస్తామండి మీకు. 72లో ఇది శంకుస్థాపన జరిగింది. మీరు ఎప్పుడు చేసినారు, మీరు ఎప్పుడు పుట్టినారో మీ డేట్ ఒకసారి ఇవ్వండి. మీడియాకి ఇస్తారా లేకుంటే పేపర్కి ఇస్తారా టీవీకి ఇస్తారా మీరు యాడ్ ఇస్తారా మీరు చూసుకొని చెప్తామండి. ఈ తాండపాడు నా పేరు గడ్డం లక్ష్మీనారాయణ. ఇంకొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే బాగుందండి. తాగుబోతే మాటలు మాట్లాడదాను, మంచి మాటలు మాట్లాడి నేర్చుకోండి. రేపొద్దున అవకాశం ఉంటుంది, లేదంటే ఇంతతోనే మీరు మటాచ్ చూడండి. నా పేరు గడ్డం నారాయణ, గుర్తుపెట్టుకోండి.